मंदी पारा मेडिकल विद्यार्थुलतो परीक्ष रायिंचडानिकि व्यतिरेकिस्तू एसएसए सूर्यापेट जिल्ला कमिटी आध्वर्यंलो शालिवाहन डिग्री कलाशाल परीक्षा केंद्रं वद्द धर्ना निर्वहिंचडं जरिगिंदी। कार्यक्रमंलो एसएसए सूर्यापेट डिविजन कार्यदर्शि वेल्पुल उत्तेज तदितरुलु पाल्गोन्नारु। ఈ రోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శాలివాహన డిగ్రీ కళాశాల ఎగ్జామ్ సెంటర్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతా ఉన్నది। ఈ రోజు నుంచి దాదాపు ఈ జిల్లాలో ఉన్నటువంటి 10-15 కళాశాలల నుంచి పారామెడికల్ విద్యార్థులు 1100 మంది విద్యార్థులు ఈ జిల్లా సెంటర్లో పరీక్షలు రాస్తా ఉన్నారు। ఒకే సెంటర్ ని ఈ రోజు కేటాయించడం జరిగింది। ఒకే సెంటర్ లో 1100 మంది విద్యార్థులు ఈ రోజు పరీక్షకు అటెండ్ అయినటువంటి పరిస్థితి ఉన్నది। అదే విధంగా ఇదే సెంటర్ లో ఉస్మానీ యూనివర్సిటీకి చెందినటువంటి పీజీ పరీక్షలు కూడా ఈ సెంటర్ లోనే ఒకటే టైం కు నిర్వహించడం జరుగుతా ఉన్నది। ఒకవైపు పారామెడికల్ పరీక్షలు మరొక వైపు పీజీ పరీక్షలు ఒకే సెంటర్ లో దాదాపు 1200 మంది విద్యార్థుల తోటి ఒకే సెంటర్ లో నిర్వహించడం అది సరైనది కాదు। ఈ రోజు కోవిడ్ నిబంధనలు పాటించకుండా విద్యార్థులకు మాస్కులు ఇవ్వకుండా విద్యార్థులకు శానిటైజర్ చేయకుండా విద్యార్థులకు సరైనటువంటి పరీక్ష రాయడానికి బెంచ్లను ఏర్పాటు చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఈ రోజు విద్యా అధికారులు ఇక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ఓ గారు అయితేంది వైద్య అధికారులు అయితేంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం జరుగుతా ఉంది। ఇది సరైనది కాదని చెప్పి చెప్తా ఉన్నాం। ఇక్కడ జిల్లా సెంటర్ లో ఇంకొక 2-3 సెంటర్లను పెంచి విద్యార్థుల ప్రాణాలకు ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత నుంచి విద్యాధికారులు వైద్య అధికారులు తప్పుకోవడం సరైనది కాదు। ఒకే సెంటర్ లో పీజీ పరీక్షలు పారామెడికల్ పరీక్షలు నిర్వహించడాన్ని మేము ఖండిస్తా ఉన్నాం। అదే విధంగా విద్యార్థులకు సరైనటువంటి వసతులు కల్పించకుండా 1100 మంది విద్యార్థుల్ని ఒకే సెంటర్ లో రాయించడాన్ని కూడా మేము ఖండిస్తా ఉన్నాం। తక్షణమే దీనికి విద్యా వైద్య అధికారులు బాధ్యత వహించాలి। అదే విధంగా ఈ రోజు విద్యా వైద్య అధికారులు మిస్గైడ్ చేస్తూ పరీక్ష నిర్వహిస్తున్నటువంటి సెంటర్ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం।